న్యూ జెర్సీ నుంచి సంధ్య ఫోన్ లైన్ ఉన్నారు. సంధ్య గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. ఇప్పుడు ఈ H1 వీసాలు అంత డైర్ సిచ్యుయేషన్ అంటూ ఏం లేదండి. ఈవెన్ మన ఇండియన్స్ ఇప్పుడు ఇండియా నుంచి పీపుల్ తీసుకొస్తారు, దే నాట్ గివింగ్ ఎనఫ్ సాలరీస్. వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఆ సిచ్యుయేషన్ లో H1B వీసాకి సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీ ఇవ్వాలంటే ఇలాంటి ఎక్స్ప్లాయిటేషన్ కూడా కొంతవరకు తగ్గుతుందండి. ఇక్కడికి వస్తారు, H1B వీసా ఇస్తారంటారు, వాళ్ళు బ్రోకర్స్ లాగా దే టేక్ సర్టన్ పర్సెంటేజ్ ఆఫ్ దే సాలరీ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఇవి కూడా కొంచెం కంట్రోల్ అవుతాయి కదా. అదే కాకుండానంటే ఇప్పుడు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మన స్టూడెంట్స్ లాగా కూడా మన ఇండియాలో ఏం చేస్తారంటే 2-3 రోజులు బ్యాంక్ అకౌంట్స్ లో డబ్బు పెట్టేసి ఆ తర్వాత ఆ డబ్బు తీసేసి ఇక్కడికి వస్తుంటారు. ఇప్పుడు ఆ స్టూడెంట్స్ అందరినీ ట్యాక్స్ పేయర్స్ మీద బర్డెన్ అయిపోతుంది, ఇల్లీగల్ గా వర్క్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఇలాంటివన్నీ మొదలు చూసుకొని వెల్ ప్లాన్డ్ గా వచ్చి లీగల్ గా వర్క్ చేస్తే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదండి. ఈ ఇల్లీగాలిటీ కంట్రోల్ చేయడానికి H1B వీసా బీలు ఇలాంటివన్నీ చేస్తున్నారు. అందుకని కొంచెం ఒక రెగ్యులేషన్ ఉండాలని అనుకుంటున్నామండి. అక్కడైనా ఇక్కడైనా రెగ్యులేషన్స్ ఉండాలి. మరీ ఆర్బిట్రరీగా ఇల్లీగల్ పీపుల్ కమింగ్ అండ్ ఇన్ఫ్లేటెడ్ ట్యాక్స్ పేయర్స్ చాలా బర్డెన్ అయిపోతుంది ఈ విషయాల్లో. థ్యాంక్స్ అండి. రైట్ సంధ్య గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. రెగ్యులేషన్ ఉండాలి అంటున్నారు. మనం డిస్కషన్ కొంచెం H1B వీసా నుంచి ఇండియా వర్సెస్ USA అండ్ దానికి తెలిపింది. బట్ మనం చాలా ఇండియా చాలా తిట్టుకున్నాం, బట్ అమెరికాని కొంచెం కొన్ని విషయాలు చెప్పుకుందాం మనం అమెరికా నుంచి. ఇప్పుడు ఇండియాలో ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా మటుకు ఒక మీడియాకర్గా ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ అక్కడ నుంచి దిస్ విచ్ ఇస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ ద స్టూడెంట్ దట్ ఈస్ కమింగ్ అవుట్. బట్ అమెరికా సంగతి కూడా చెప్పాలి కదా. అమెరికాలో ఇంజనీరింగ్ కాలేజెస్ ఎట్లా ఉన్నాయి, టోటలీ ఫ్లై బై నైట్ ఇంజనీరింగ్ కాలేజెస్ మన హైదరాబాద్లో చూసాం. ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి పంపించేశారు. వాళ్ళ సంగతి ఏమిటి, దాన్ని అమెరికన్ గవర్నమెంట్ కానీ హైదరాబాద్లో ఉన్న అమెరికన్ కాన్సులేట్ కానీ గట్టిగా డిఫెండ్ చేసింది. ఏంటంటే మీరు వాళ్ళని ఎలాంటి కాలేజీస్లో మీరు తెలుసుకోలేదు, అమెరికన్ వీసా రూల్స్ మీకు తెలుసుకోలేదు, ఇక్కడ వీసా స్టాంపింగ్ అయిపోతే సరిపోదు, మీ అక్కడ బార్డర్ కంట్రోల్ ఏదో ఉంటుంది, అక్కడ వాళ్ళు మిమ్మల్ని క్లియర్ చేయాలని ఏదో చెప్పారు. అది అంత అన్కన్విన్సింగ్గా లేదు. సో మీకు అక్కడ దాని లెక్కలు కూడా చెప్తాను. అమెరికన్ యూనివర్సిటీస్ దే మొత్తం ఏంటంటే $35 బిలియన్ వాళ్ళకి ఫారెన్ స్టూడెంట్స్ నుంచి వస్తుంది. సో ఈ $35 బిలియన్లో $5 బిలియన్ ఇండియా నుంచి వస్తుంది, $11 బిలియన్ చైనా నుంచి వస్తుంది. అంటే ఆల్మోస్ట్ సగం చైనా ఇండియా కంట్రిబ్యూట్ చేస్తుంది. చైనీస్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే అక్కడ చదివి వాళ్ళు తిరిగి దేశాలకు వెళ్ళిపోతారు. మన వాళ్ళు ఏంటంటే అక్కడ ఉండడానికి ప్రయత్నం చేస్తారు. సో యూనివర్సిటీస్ మనం రెండుగా డివైడ్ చేద్దాం. వాళ్ళది ఏంటంటే క్లాస్ 1 ఇది ఐవీ లీగ్ కాలేజెస్ లేకపోతే మంచి కాలేజెస్. మిగతా పనికిరాని కాలేజెస్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అక్కడ అట్రాక్షన్ ఏమిటంటే మీకు ఏదో విధంగా మీకు అక్కడ H1B వీసా ఇచ్చి మాకు మీకు ఉద్యోగం ఇప్పిస్తాను అంటారు. దాని సంగతి పట్టించుకోవాలి. రెండోది, ఇప్పుడు ఏదైతే మన ఎక్స్పోర్ట్స్ అంటారో మనకి అక్కడ మనకు కొన్ని హ్యాండిక్యాప్స్ ఉన్నాయి. ఇండియాలో ఆయిల్ లేదు, ఆయిల్ శూన్యం. బాంబే ఆయిల్ తప్పితే ఇంకెక్కడ ఆయిల్ లేదు. గ్యాస్ కొంచెం మన కేజీ బేసిన్లో ఉంది. సో మన ఎక్స్పోర్ట్స్ మనం న్యాచురల్ ఇంపోర్ట్స్ వీఆర్ డిపెండెంట్ ఆన్ ఆయిల్. ఎక్స్పోర్ట్స్ వరకు మన ఐటీ సెక్టర్ చాలా మంచిగా చేస్తున్నాయి. లాస్ట్ ఇయర్ 2015-2016 $160 బిలియన్ మనకి మొత్తం ఐటీ ఉంటే దాంట్లో 60% మనం అమెరికాకే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు అమెరికా దీన్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి. దాని తర్వాత ఇండియన్స్ అక్కడ తప్పు చేస్తున్నారంటే ఏది, మన వాళ్ళు అక్కడ ఇల్లీగల్గా చేస్తున్నారు. నేను కూడా చెప్పాను 5% ఇండియన్స్ అక్కడ ఇచ్చేస్తున్నారు. బట్ వాట్ అబౌట్ మెక్సికో? మెక్సికోలో పాపులేషన్ ఏ లాటినోస్ అందరూ 15% ఆఫ్ అమెరికాస్ పాపులేషన్ ఇస్ లాటినోస్. వాళ్ళందరూ ఎట్లాగా వచ్చారు? సో ట్రంప్ ఏంటంటే ఇప్పుడు గోడ కడతామంటున్నాడు. సో అన్ని చోట్ల కొన్ని తప్పులు ఉన్నాయి. దాంట్లో ఇండియన్స్ని ఒకళ్ళని మనం బ్లేమ్ చేయడానికి లేదు. బట్ ఇండియాకి ఏంటంటే ఒక పాలసీ ఉండాలి వేర్ ఈ టాలెంట్ని ఇండియాలోనే రిటైన్ చేయడానికి మనకి ఒక కొంతమంది కాలర్స్ ఇది కూడా అన్నారు రమేష్ గారు, ఇది అడ్వాంటేజెస్ కూడా, ఇండియాలో జాబ్ క్రియేషన్ పెరుగుతుంది, జాబ్ క్రియేషన్ మార్కెట్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఇండియా షుడ్ కన్వర్ట్ ఇన్ అడ్వర్సిటీ, దిస్ ఇస్ అడ్వర్సిటీ అనుకుంటే అడ్వర్సిటీ కూడా కాదు, బట్ ఈ వే టు కన్వర్ట్ దిస్ ఇంటూ అన్ ఆపర్చునిటీ. ఇప్పుడు ఇండియన్ సైంటిస్ట్ స్టూడెంట్, అసలు మీకు చిన్న సంఘటన చెప్తాను. మన లాస్ట్ మంతే ఇండియా ఒక సాటిలైట్ లాంచ్ చేసింది, ఒక రాకెట్ లాంచ్ చేసింది. దాని 102 సాటిలైట్స్ ఇచ్చేసాను. కొన్ని ఎగతాళి చేశారు మన కొన్ని ఫారెన్ టీవీ ఛానల్స్. బట్ అది నిజం. అది ఏంటంటే చిన్న ఛానల్ నుంచి ఒక సాటిలైట్ 3 కేజీస్ 4 కేజీస్ నుంచి 100 కేజీల దాకా ఒక టన్ను వెయిట్ ఉన్నదాకా ఇక అంత పెద్ద పెద్ద సాటిలైట్స్ ఇచ్చేస్తాం. సో ఇండియాలో కెపాసిటీ ఉంది. నౌ ఈవెన్ యూరోపియన్ కంట్రీస్ ఆర్ కమింగ్ టు ఇండియా ఫర్ లాంచింగ్ దేర్ సాటిలైట్స్. సో మనకి ఈ టాలెంట్ అంతా మనం రిటైన్ చేసుకోవాలి. ఈ టాలెంట్ అంతా ఇప్పుడు నాసా ఉంది, నాసాలో ఇండియన్ సైంటిస్టే నడుపుతున్నారు.
సో పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ ఉన్నాయి, దాని కీ పొజిషన్స్లో ఇండియా ఇండియన్స్ ఉన్నారు. మన సుందర్ పిచాయ్ కానీ, మన సత్యానాద, మన అనాదలే, వీళ్ళంతా అక్కడ పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నారు, వీళ్ళందరూ మన వాళ్ళే. సో వీళ్ళని, ఇలాంటి వాళ్ళందరూ నేను ఇండియాలో రిటైన్ చేసుకుని ఒక పాలసీ ఉండాలి. పాలసీ ఎట్లాగంటే, ఒక మన దగ్గర ఏంటి, ప్రాపర్ రివార్డ్ సిస్టమ్స్ లేదు. ఇప్పుడు వాళ్ళకి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇస్తున్నారు, సరే మనం మిలియన్ డాలర్స్ ఇవ్వలేకపోవచ్చు, బట్ వాళ్ళకి ఒక 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 గుర్తింపు ఏదో ఉండాలి. ఇండియా ఏంటంటే ఇలాంటి కంపెనీస్, స్టార్ట్అప్ కంపెనీస్కి ఎంకరేజ్ చేయాలి. ఏదో ఒక పాలసీ లేకుండా ఉంటే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతారు. దానికి మనం ఇచ్చేయడం, దాని తర్వాత యాజ్ ఫార్ రూపీ స్ట్రెంగ్త్ ఈస్ కన్సర్న్డ్, మనకి ఏంటంటే ఎక్స్పోర్ట్స్ లేవు. ఇప్పుడు చైనాకి, అమెరికాకి, అమెరికా ప్రాణం అసలు అమెరికా చైనా చేతిలో ఉంది. ఎట్లాగా వాళ్ళు ఏమి బాండ్స్ ఫ్లోట్ చేస్తారు, బాండ్స్ అన్ని అమెరికా చైనా కొనేసుకుని తన దగ్గర పెట్టుకుంది. ఇప్పుడు చైనా అమెరికాకి వెళ్ళి నా బాండ్స్ నేను ఎన్కాష్ చేసుకుంటానంటే కుప్పకూలిపోతుంది అమెరికా. సో 3 times ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇంబ్యాలెన్స్ ఎంత ఉందంటే 3:1. చైనా ఈజ్ ఎక్స్పోర్టింగ్ 3 times దట్ ఆఫ్ అమెరికా ఫ్రమ్ ఇంపోర్ట్స్. సో ఇండియా పొజిషన్లో రావాలి. నేను అదే చెప్తుంటాను, 89 కట్ ఆఫ్ డేట్ 90. 80 సిగ్నిఫికెన్స్ ఏంటంటే డెంగ్ షియావోపింగ్ టుక్ ఓవర్. మన దగ్గర రిఫార్మ్స్ ఎప్పుడు మొదలెట్టాయంటే పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ 1991 ఆ టైంలో జరిగినట్టుంది. సో మనం వెనక్కి పడిపోము, మనం ఆ ఆపర్చునిటీ మనం ఎన్కాష్ చేయలేకపోయాం. సో దాంతో మనం ఇచ్చేయడం. సో ఇండియా మస్ట్ స్టెప్ అప్ ఎక్స్పోర్ట్స్, అండ్ దిస్ ఇస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. సో మనకేమిటంటే, ఇప్పుడు దీంట్లో ఏవైతే అమెరికా కంపెనీ చాలా మటుకు, ఇప్పుడు ఇండియన్ కంపెనీస్ కూడా అమెరికాలో స్టార్ట్అప్స్ పెట్టే కొంతమంది ప్రాబ్లం ఆడుతుంటూ వస్తున్నాయి. స్టార్ట్అప్ కంపెనీస్ ఏంటంటే, లోకల్గా ఇండియన్స్ని కానీ, ఇండియా నుంచి ఇండియాని తీసుకెళ్ళిన వాళ్ళు కానీ, సరిగ్గా క్వాలిఫికేషన్ లేని వాళ్ళు, వాళ్ళు పెట్టుకుని $40,000 $50,000 వాళ్ళకి ఇస్తున్నారు. సో అది కూడా వాళ్ళకి భారమే, బట్ అది అమెరికన్ లా ప్రకారం అది ఇల్లీగల్. సో ఇండియాలో ఒక పాలసీ చేయాలి అంటే, వాళ్ళని ఇండియాలో పెట్టి, అమెరికన్ పాలసీ చెప్తాను, చిన్న పాలసీ, వాళ్ళకి E5 వీసా ఏదో ఉంది, మీరు $1,000,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళు మీకు ఏదో సిటిజన్షిప్ ఏదో ఇస్తారు. మనదేదో ఎలాంటిది ఇన్వెస్ట్మెంట్స్, ఇలాంటి ఇన్సెంటివ్స్ ఏదో ఇవ్వచ్చు కదా. సో అలాంటిది అయితే కానీ ఇలాంటి చర్చలు వస్తుంటాయి. ఏది బ్రెయిన్ డ్రెయిన్ అనేది, బ్రెయిన్ డ్రెయిన్ అనేది మనం బ్రెయిన్ గెయిన్గా కన్వర్ట్ చేసుకుంటే కానీ లాభం లేదు. రైట్ అండి. కాలిఫోర్నియా నుంచి శ్రీనివాస్ ఫోన్లైన్లో ఉన్నారు. నమస్కారం శ్రీనివాస్ గారు, మాట్లాడండి. నమస్కారం అండి సౌజన్య గారు. నమస్కారం అండి నగేష్ గారు. నమస్కారం అండి. నమస్కారం. హలో. నమస్కారం. నమస్కారం అండి. ఏం లేదండి, ఇప్పుడు H1B వీసా అనేసి అది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మనకి ఎంత నష్టం కలుగుతుంది ఇది మాట్లాడుకుంటున్నారు. ఇది ఒకటే కాదండి, అన్ని రంగాల మీద పడుతుంది. ఒక సపోజ్ ఇప్పుడు అక్కడ ఇండియాలో MBBS చేసుకుని డాక్టర్ చదివేసి ఇక్కడ వచ్చేసి మళ్ళీ USMLE రాసి ఇవన్నీ చేస్తాము అనేసి చాలా మంది డాక్టర్స్ స్టూడెంట్స్ అంతా వస్తున్నారు, వాళ్ళ మీద కూడా చాలా ప్రభావం ఉంటుందంట. ఎందుకంటే ఇక్కడ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకే ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి, అసలు వేరే అదర్ డాక్టర్స్ కానీ అదర్ ఫీల్డ్, ఎనీ అదర్ ఫీల్డ్ ఆల్సో ఇట్స్ గోయింగ్ టు బి ఇది నాట్ ఓన్లీ ఫర్ సాఫ్ట్వేర్. ఇది ఒకటి. రెండోది వచ్చేసి ఇందాక సంజయ్ గారు ఎవరు అనుకుంటాను, వాళ్ళు మనం ఈ డబ్బు ఏదో 130K అంటే అది పెద్ద హైలీ పెయిడ్ జాబ్ అని అనుకుంటున్నారు. ఇక్కడ అమెరికా సిస్టమ్ ప్రకారం 130K అనేది అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ శాలరీ అండి. ఇది అది అందరు బాగా గుర్తు పెట్టుకోవాలి, అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వచ్చే శాలరీ అది. మనకి చాలా పెద్ద అమౌంట్, మనకి $1,000 వచ్చినా కూడా దాంట్లో కొద్ది సేవ్ చేసి ఇండియాకి పంపిస్తున్నాం కాబట్టి మనకి అది చాలా పెద్ద అమౌంట్ గా మనం $1,000 అంటే 65,000 60-70,000 మనం లెక్కలేసుకొని, మేము అంతా లెక్కలేసుకొని ఉంటున్నాం కాబట్టి భ్రమలో బతుకుతున్నాం. అంత తప్పితే అది పెద్ద అమౌంట్ కాదు. 130 అన్నది చాలా పెద్ద అమౌంట్ కాదు ఇక్కడ ప్రకారము. అది అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ శాలరీ. అది ఈవెన్ ఒక చిన్న మెకానిక్ కూడా చేసేస్తుంటాడు, అది మనకి చాలా గొప్పగా అనుకొని మనం మిర్చిపాటు పడుతున్నామేమో అది తప్పదు. మన ఒక సేవింగ్ మైండ్ అది కొందరు మంచిదే, మన మనవాళ్ళ గురించి కూడా ఆలోచించుకొని మనం సేవ చేసే మనస్తత్వం కాబట్టి మనకు చాలా పెద్ద అమౌంట్ అందిస్తుంది. రెండోది వచ్చేసండి, ఇక్కడ మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అన్నారు, ఈయన ట్రంప్ హైయర్ అమెరికన్స్ అని అంటున్నారు. దాని పెద్ద తేడా లేదండి, మనం పెద్ద కంగారు పడాల్సింది లేదు. ఇంకోటి వచ్చేసి ఇమిగ్రెంట్స్ మీద ఆధారపడిన దేశం కాబట్టి ఇమిగ్రెంట్స్ అన్నది అమెరికా ఉన్నంత కాలము కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. ఇండియా నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా, అన్ని అన్ని కంట్రీస్ నుంచి కూడా కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు, కొత్త వాళ్ళకి రెడ్ కార్పెట్ వేస్తూనే ఉంటారు. కాకపోతే లీగల్ గా
మంచి వాళ్ళు మంచి వ్యక్తులు రావాలని అమెరికా ఎప్పుడు స్వాగతం పలుకుతుందండి. ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకుంటే చాలు, ఇంకా వేరేది ఏం లేదు. మంచి వాళ్ళు మంచి వ్యక్తులు కావాలి, ఈ సిస్టమ్ పాడు కాకుండా ఉండాలి, సొసైటీ మీద ఎక్కువ డిపెండెన్సీ ఉండకూడదు అన్నదే అమెరికా ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటుంది. అంతే తప్పితే ఇక్కడ ఎవరికి కూడా లీగల్ ఇల్లీగల్ అట్లా కాదు. ఇక్కడ మంచి వాళ్ళు లీగల్ గా లీగల్ ప్రాసెస్ లో ఉండాలి అనేది ఒకటి. ఇండియా బాగుపడాలంటే ఒక పొలిటీషియన్స్ మాత్రము, స్పెషల్లీ విశ్లేషకులకి నేను చెప్పేది ఏమంటే పొలిటీషియన్స్ ని ఎప్పుడు కూడా సపోర్ట్ చేయద్దండి. పొలిటీషియన్ మొన్న ఒకడు వచ్చి చూపించాడు ఒక అట్లా, వాళ్ళని తీవ్రంగా ఖండించాలి. ప్రతి భారతీయుడు కూడా తీవ్రంగా ఖండించి పొలిటీషియన్స్ ని అయినంత వరకు అనుగత కడితే భారతదేశం బాగుపడుతుంది, ఇండియన్ సిస్టమ్ బాగుపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఒక నేను అనుకున్న గట్టిగా నమ్ముతున్నాను. ఇది రాంగ్ నోషన్ ఏంటంటే పాలిటీషియన్స్ ఉంటే దేశం నాశనం అయిపోతుంది. అదే టోటలీ రాంగ్ అండి. మరి మహాత్మా గాంధీ పాలిటీషియన్ కాదండి, జవహర్లాల్ నెహ్రూ పాలిటీషియన్ కాదా, సర్దార్ వల్లభాయ్ పటేల్ పాలిటీషియన్ కాదా? ఇది తప్పండి. పాలిటీషియన్ అంటే ఏమిటి అంటే ఆ పాలిటీషియన్ కొంతమంది తప్పులు చేసి పాలిటీషియన్ చెడ పేరు తీసుకొచ్చారు. కానీ పాలిటీషియన్ అంటే ప్రజాసేవకి అంతకన్నా ముఖ్యం ఏంటంటే ప్రజలకి ఏంటంటే కావాలో అది అర్థం చేసుకుని దానికి ప్రకారంగా పాలసీస్ ఇంప్లిమెంట్ చేయాలి. అది ఇంప్లిమెంట్ కావట్లేదని మన బాధ. కానీ వాళ్ళు ప్రజలకి నాడి తెలుసుకోవడం ఎవరు తెలుసుకుంటారు? ఐఏఎస్ పాస్ అయిన వాడా లేకపోతే విశ్లేషకులా? కాదు కదా. అక్కడ సమాజంలో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ స్థానం ఉంది. వాళ్ళకి వాళ్ళ డెమోక్రసీని ప్రొటెక్ట్ చేస్తారు మనలాంటి దేశంలో, లేకపోతే మీరు పాకిస్తాన్లోకి తయారైపోతుందో ఒకవేళ పాలిటీషియన్స్ లేకపోతేనే. ప్రతిసారి ఒక మిలిటరీ డిక్టేటర్ వస్తుంటాడు, వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ని ఉరి తీసేస్తాడు. జుల్ఫికార్ అలీ భుట్టోని జియోలాగ్ ఉరి తీసేశాడు. సో పాలిటీషియన్స్ అలాగే అంటే అలాగే ఫ్రీగా మనం తిరగడం అనేది మంచిది కాదు. పాలిటీషియన్ చాలా ఇంపార్టెంట్ స్థానం ఉంది మన రాజ్యాంగంలోనే. వాళ్ళకి ప్రెసిడెంట్ పాలిటీషియన్ ఉంటారు, అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు తప్పుతాను. ప్రైమ్ మినిస్టర్ కంపల్సరీగా పాలిటీషియన్ ఉండడం, ముఖ్యమంత్రి పాలిటీషియన్ ఉండడం. వాళ్ళు ప్రజలు అవసరాలు తెలుసుకుని దాని ప్రకారం వాళ్ళకి ఏదైతే మన ధనం ఉంటుందో దాన్ని అన్ని వర్గాలకి సరిగ్గా అందేలా చేస్తారు. ఇది ఇన్ ప్రిన్సిపల్ దిస్ ఇస్ వాట్ హ్యాపన్స్. బట్ అది జరుగుతున్నది లేదని మనకి దానికి కోపం ఉండొచ్చు. బట్ పాలిటీషియన్స్ ఉండదు వాళ్ళు మీరు విశ్లేషణ చేయాలంటే అది సుధా తప్పు అనుకుంటున్నాను నేను. అండ్ ఈ H1B వీసా రెగ్యులేషన్ అనగానే ఫస్ట్ ఎందుకని ఇండియన్స్ వైపే ఎందుకు చూస్తున్నారు, ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్ కి పెద్ద దెబ్బ అని చెప్పి ఎందుకు ఇలాంటి ఇంప్రెషన్? వేరే కంట్రీస్ ప్రొఫెషనల్స్ కూడా అక్కడ ఉంటారు. అలాంటి వేరే కంట్రీస్ దీనివల్ల ఇబ్బంది పడబోయే వేరే కంట్రీస్ ఏమీ ఉన్నాయి? నేను ఇప్పుడు మనం వేర్ ది బిగ్గెస్ట్ యూజర్స్ ఆఫ్ దిస్ H1B వీసా, దానికి ఒక దానివల్ల ప్రాబ్లమ్ వస్తున్నాయి మనకి. ఏంటంటే 65,000 ఏంటంటే H1B వీసా, దాని తర్వాత ఇంకో 20,000 దీనికి ఉంది. స్టెమ్ అంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అంటే వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ డాక్టరేట్స్ వాళ్ళకి ఇస్తారు. సో మొత్తం 85,000 కోటా ఉంది. ఆ కోటాలో మ్యాక్సిమం ఇండియన్సే వస్తున్నారు. ఈ దీంట్లో డెఫినెట్లీ లోపాలు ఉన్నాయి. ఈ లోపం ఏముందంటే ఈ ఇంతే ఈ దీంట్లోనే అందరికీ ఇవ్వాలి. అయితే ఏం చేస్తారు, అప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈ ఇదేమో కోటా ఏమో ఫిక్స్డ్ ఉంటుంది. అయితే ఏం చేస్తారు, లాటరీ వేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి లాటరీ కూడా లేదు. లాటరీ కూడా అది మంచి పని చేస్తాయి. లాటరీ చేస్తే ఏమిటి, మంచివాడు ఏమో ఇండియాలో ఉండిపోతాడు, మన మీడియాగర్ కాలేజీలో నుంచి వెళ్ళిన వాడేమో అక్కడ ఏమీ అయిపోతాడు. సో వాళ్ళకి వీళ్ళంతగా పనికిరారు, మనకి చెడ్డ పేరు వస్తుంది. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. సో ఇండియా నుంచి మాక్సిమం నెంబర్ ఆఫ్ H1B వీసాలు ఇందాక నేను చెప్పినట్టు. తర్వాత చైనా వాళ్ళు చాలా మంది ఉండిపోతారేమో H1B వీసా తర్వాత అక్కడ ఇచ్చాడు. బట్ చైనా ఇస్ ఏ డెవలప్డ్ కంట్రీ. చాలా మందికి చైనా ఇక్కడ అమెరికా కల్చర్ వాళ్ళకి సరిపోదు. మనకి ఏంటంటే మన ఇంగ్లీష్ కల్చర్లో మనం చాలా మటుకు కనీసం మన తల్లిదండ్రులు తాతలు వాళ్ళది ఇంగ్లీష్ కల్చర్లో పెరిగారు. కనుక వాళ్ళు మన అమెరికన్ కల్చర్లో కొంత మటుకు మనం ఇమడగలుస్తున్నాం. చైనీస్కి వాళ్ళకి దే డోంట్ వాంట్ దే వాంట్ గోయింగ్ టు ఇండియా బ్యాక్ టు చైనా. ఇప్పుడు చైనీస్ సిటీస్ మనం చూస్తే షాంఘై కానీ బీజింగ్ కానీ ఇవన్నీ నేను చూసినది. షాంఘై చూస్తే అసలు న్యూయార్క్ అనే కొన్ని విధాలుగా బాగుంటుంది. అక్కడ సిటీలోంచి యాంగ్సీ రివర్ ఉంది, ఆ రివర్ బ్యాంక్లో ఉన్నాయి ఇది బిల్డింగ్స్. అది ఐ మీన్ మీకు న్యూయార్క్లో హడ్సన్ రివర్ ఎంతలాగా ఉందో అంత దీనిగా ఉంది. సో అక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ క్వైట్ గుడ్. ఇండియాలో మనకి ఇందాక చెప్పినట్టుకి మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ కాలేదు. సో మనకి రావడానికి తిరిగి సఫిషియంట్ ఇన్సెంటివ్స్ లేవు. సో మనం ఎవరు గెటర్ యాక్ట్ టుగెదర్. మనకి వారు చెప్పినట్టుగా 70 ఏళ్ళ తర్వాత మనం ఇచ్చేసాం. ఇక్కడ పాలిటీషియన్స్ మనం తిట్టాలి, ఏం చేయాలి చేశారు. పాలిటీషియన్స్ ఉంది కాదు, ఈ పాలిటీషియన్స్ 70 ఏళ్ళు ఏం చేశారు అనేది మన ప్రయారిటీస్ మనం కరెక్ట్గా రావాలి. ఒక మీకు విషయం చెప్తాను, జపాన్ ఉన్న 1870s 1880s జపాన్ ఎట్లా బాగుపడాలంటే ఫస్ట్ వాళ్ళు ఏంటంటే హెల్త్ ఎడ్యుకేషన్ ఇంకేమి చూడలేదు. ఈ 40-30 ఏళ్ళు 40 ఏళ్ళు ఈ రెండు మీద సెక్టర్స్ మీద కన్సిడర్ చేస్తే జపాన్లో టుడే ఈజ్ వన్ ఆఫ్ ద హైలీ అడ్వాన్స్డ్ నేషన్స్.
జపాన్ లో ఏంటంటే లైఫ్ స్పాన్ మీరు రోజు చదువుతుంటారు పేపర్లు, 115 ఏళ్ళు బతికారు, 115 ఏళ్ళు బతికారు. దాని తర్వాత అక్కడ పెద్ద ప్రాబ్లం అయిపోయింది. దాని తర్వాత రెండోది ఎడ్యుకేషన్, జపాన్ లో బెస్ట్ ఎడ్యుకేషన్. దాని తర్వాత ఇంకోటి లేడు, పాపులేషన్ గురించి చెప్పారు. అది అదేమైనా గ్యారంటీగా టచ్ చేయాలి. ఇప్పుడు మన పాపులేషన్ అనేది మనకి భారం కాదు. అది అది ఇంతకుముందు ఒక 10 ఏళ్ళ కింద ఆ థియరీ కరెక్ట్. ఇప్పుడు ఇండియా హ్యాస్ గాట్ ది యంగెస్ట్ పాపులేషన్ ఇన్ ది వరల్డ్. సో మనకి ఇది ఇది బై 2050 చైనాలో అందరూ ఏంటంటే ముసళ్ళు అయిపోతే మన దగ్గర యంగ్ పాపులేషన్ ఉంటుంది. దే ఆర్ ది వర్కింగ్ పాపులేషన్. చైనాలో ఏంటంటే దిస్ వర్కింగ్ పాపులేషన్ విల్ బి డూయింగ్ నథింగ్ యాజ్ ఇన్ జపాన్ నౌ. దే విల్ బి సపోర్టింగ్ ది ఓల్డర్ పాపులేషన్. సో పాపులేషన్ అనేది భారం కాదు. పాపులేషన్ ఎనర్జీస్ ఎట్లా ఛానలైజ్ చేయాలి అనేది రాజకీయ నాయకులు, పాలిటిషియన్స్. సో ఇప్పుడు ఈ H1B వీసా ఈ రెగ్యులేషన్ కానీ, లేకపోతే ఇందాక మనం ఆస్ట్రేలియా గురించి మాట్లాడుకున్నాం, 457 వీసాని బ్యాన్ చేయడం, ఇవన్నీ కూడా ఒక రకంగా ఏదైతే బ్రెయిన్ డ్రెయిన్ జరిగిందో అదంతా కూడా మళ్ళీ తిరిగి మన ఇండియాకి వచ్చి ఇండియన్ డెవలప్మెంట్ కి, మన మన దేశ అభివృద్ధికి పాటు పడతారు వీళ్ళందరూ. లేకపోతే ఆ రకంగా ఇక్కడ జాబ్స్ క్రియేషన్ పెరగడం కానీ ఒక రకంగా మన దేశమే, మన దేశ అభివృద్ధికే ఇవన్నీ కూడా ఉపయోగకరంగా ఉంటాయని అనుకోవచ్చా? అంటే ఇమీడియట్ లా కాకుండా ఇన్ ద నియర్ ఫ్యూచర్. మనం ఎంత చెప్పినా కూడా అదే ఒక యూటోపియన్ ఐడియా. అదే అది అయ్యేది కాదు. వాళ్ళు అమెరికా నుంచి తిరిగి వచ్చేసి మళ్ళీ ఇండియాలో సెటిల్ అయిపోయి తేడా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాలరీస్ ఓంట్ మ్యాచ్, రెండు లైఫ్ స్టైల్స్ ఓంట్ బి మ్యాచ్. అందులో సంబడి ఒక దేశభక్తితో ఆయన వాళ్ళు వచ్చేసినా, లేకపోతే పర్సనల్ కారణాల వల్ల వచ్చేసినా కానీ జరిగేది కాదు. మనకేంటంటే ఇండియా నుంచి ఎక్కడ వెళ్లకుండా మనం చేయొచ్చు కదా. సో ఇక్కడి నుంచి ఏంటంటే మనం బెటర్ డాక్టర్స్, బెటర్ ఇంజనీర్స్, బెటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలి. ఇంకో ఆయన ఇప్పుడు చెప్పారు వాళ్ళు డాక్టర్ అక్కడ అమెరికాలో డాక్టర్ అవుతుందని. సో వాళ్ళ క్వాలిటీ ఆఫ్ డాక్టర్స్ చూడండి, క్వాలిటీ ఆఫ్ సాలరీస్ చూడండి. అక్కడ ఈ అమెరికాలో డాక్టర్ కావాలంటే యుఎస్ ఎంఎల్ఏ పాస్ కావాలి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 పాస్ అయిన తర్వాత క్లినికల్ స్కిల్స్ పాస్ అయిన తర్వాత యూనివర్సిటీలు మ్యాచింగ్ అయిన తర్వాత రెసిడెన్సీలో పాస్ అయితే అప్పుడు మీరు డాక్టర్. ఇదంతా ఇప్పుడు ఇండియా నుంచి ఎంబీబీఎస్ పాస్ అయిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత. సో దట్ ఈస్ ద రిగరస్ సిస్టమ్ దట్ దే హ్యావ్. మన దగ్గర ఆ రిగర్ లేదు ఇండియాలోని. అది అది మనం ఇచ్చేయాలి. మన ఇండియాని ఏంటంటే రూరల్ సర్వీస్ చేయాలంటే స్టూడెంట్స్ వెళ్ళరు రూరల్ ఏరియాస్కి, గవర్నమెంట్ ఏమో రూరల్ ఏరియాస్లో ఫెసిలిటీస్ క్రియేట్ చేయదు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడపిల్లలు ఉన్నారు చాలా మంది. 50% ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ మెడికల్ కాలేజెస్ ఆర్ గర్ల్స్. ఈ గర్ల్స్ ఏంటంటే మీరు రూరల్ ఏరియాస్కి వెళ్ళిపోవంటే అక్కడ ఒక గుడిసెనే ఉండదు వెళ్ళుకుంటడానికి, ఎట్లా ఉంటారు? సో ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇవంతా కన్సంట్రేటెడ్ టాకిల్ చేయాలి, ఫోకస్డ్. బట్ ఇమీడియట్లీ ఇప్పుడు ఇప్పటికిప్పుడు మన ఐటీ కంపెనీస్ కి కానీ ఐటీ ఎంప్లాయీస్ కానీ వచ్చిన ఇమీడియట్ నష్టం అయితే ఏం లేదంటారు? అంటే ఈ ఇదే మీకు నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది కనుక ఇప్పటి ఈ ఏడాది అయితే ఏమీ నష్టం లేదు. బట్ ఒక క్వశ్చన్ ఏంటంటే ఈ పాలసీలు మారుతున్నాయనేది ఆల్రెడీ అమెరికన్ కంపెనీకి తెలుసు. ఎందుకంటే ట్రంప్ తన క్యాంపెయిన్లో మొదలెట్టాడు. ఇప్పుడు కొన్ని కంపెనీలు ఉన్నాయి, ఐబీఎం, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ వాళ్ళు ఇండియా నుంచి రిక్రూట్మెంట్ బంద్ చేసేసారు వాళ్ళు. సో లాస్ట్ 1 ఇయర్ నుంచి జరిగిపోతున్నది, నష్టం అనేది జరుగుతున్నది. బట్ అల్టిమేట్గా అంటే ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే స్లైట్ ఇది మోడరేట్ లాస్ టు అల్టిమేట్ బెనిఫిట్, లాంగ్ టర్మ్ బెనిఫిట్ షార్ట్ టర్మ్ లాస్ జరుగుతుంది. కానీ ఇదేదో మనకి ఒక మేజర్ మనకి ఇది ఒక ఆర్థిక పరిస్థితి, ఇండియా ఆర్థిక దీనికి దెబ్బ, లేకపోతే స్టూడెంట్స్కి ఇంకో మార్గం లేదనేది అది 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 ప్రస్తుతానికి కరెక్ట్ కాదు. ఇందులో మళ్ళీ రివ్యూ చేసే అవకాశం కూడా ఉంది అని చెప్పి కూడా వార్తలు ఉన్నాయి నాగేష్. అంటే ఇది ఇప్పుడు ఒక ఈ కమీ 4 డిపార్ట్మెంట్స్ దే హ్యావ్ టు కమ్ విత్ ద రికమెండేషన్. దాన్ని బట్టి వాళ్ళు ఇది ఈ లాటరీ సిస్టమ్, ప్రత్యేకంగా ఈ లాటరీ సిస్టమ్ని వాళ్ళు రివ్యూ చేస్తారు. దాని తర్వాత దీనికి ఏంటంటే వాళ్ళు యాక్చువల్గా మీరు చూస్తే ఏమి మారలేదు లాస్ట్ ఇయర్కి ఇప్పటికే. లాస్ట్ ఇయర్ ఏమన్నారు ఒబామా వాళ్ళు, ఏమన్నారు ఈ 130,000 డాలర్స్ మినిమం వేజ్ ఆ వేజ్ ఉండేవాళ్ళే రావాలని. ఇప్పుడు ఈయన అదే అంటున్నాడు. ప్రస్తుతానికి ఏంటంటే ఆ ఇదే పెట్టారు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్ అంటే డిపెండెంట్ వీసా. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్పౌజ్, స్పౌజ్కి ఏంటంటే ఓవర్ ఏం చేసేంటే వాళ్ళ స్పౌజ్ కూడా అండర్ సర్టన్ కండిషన్స్ అక్కడ వర్క్ చేయొచ్చు అనేది ఇప్పుడు అది తీసేద్దామని చూస్తున్నారు అది. బట్ దానికి కూడా ఏమి ఒక ఈ ఓవా ఏదైతే ట్రంప్ నిన్న అనౌన్స్ చేసిన దాంట్లో ఏదీ స్పెసిఫిక్గా లేదు, అన్నీ జనరల్గా ఉంది. ఇది నాస్కామ్ అంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ కూడా ఇదే అయింది, ఇది స్పెసిఫిక్గా లేదు. సో మేము రియాక్ట్ కావడానికి వీలు లేదు అనేది. సో ఇది మనం ప్రస్తుతానికి మనం దీని మీద ఒక ఏదైనా జరిగిపోతుందని కాదు, నెక్స్ట్ ఇయర్ దాకా మనం దీనికి చెప్పలేదు. అన్లెస్ కంపెనీస్ భయపడిపోయి ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే ఇంకా H1B వీసాస్లో తీసుకోలేదు. H1B వీసాల సంగతి మీకు తెలుసు, కంపెనీ రికమెండ్ చేస్తే వాళ్ళు తీసుకుంటారు.
బట్ మన స్టూడెంట్స్కి ఇంకో భయం, ఒక భయం, ఓకే ఫియర్ ఫ్యాక్టర్ మనం మర్చిపోకూడదు. ఈ ఫియర్ ఫ్యాక్టర్ ఏమిటంటే ఈ ట్రంప్ వచ్చేసి ఎక్కడ ఏం చేస్తాడు. ఇప్పుడు సపోజ్ ఏ స్టూడెంట్ స్పెండ్స్ 20-30 lakhs ఆర్ ది పేరెంట్స్ స్పెండ్ 20-30 lakhs టు సెండ్ అ స్టూడెంట్ దేర్, ఐడియా ఏంటంటే చదువుకుంటాడు, చదువుతా హెచ్ వన్ బీస్ వస్తుంది, 3 years అక్కడ ఉద్యోగం చేసుకోవచ్చు. ఇది 50% చేసి 18 months తర్వాత ట్రంప్ తిరిగి పంపించేస్తే 20-30 lakhs నష్టం అయినట్టుగా. రెండోది మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను, డిమానిటైజేషన్ ఎఫెక్ట్ దీని మీద పడుతున్నాను. అది ఎట్లా అంటే అది తప్పుగానో కరెక్ట్గానో డిమానిటైజేషన్ ఇంతకుముందు అమెరికన్ కౌన్సిలర్కి వెళ్తే నువ్వు అమెరికాకి వెళ్తావు, నిన్ను మెయింటైన్ చేసుకోవడానికి 2 years దగ్గర డబ్బు అయింది, అయితే ఏం చేస్తున్నానంటే 2-3 months పేరెంట్ ఎవరిని ఉంటే ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని అని తీసుకుని ఒక బ్యాంక్లో రెండు మూడు నెలలకోసారి కానీ ఒక 20-30 lakhs అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ టైట్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కరెక్టే దా ఒక విధంగానే, ఎందుకంటే ఇంత బ్లాక్ మనీ జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఎవడో బ్యాంక్ అకౌంట్లో వేయటం లేదు, అమెరికాలో వీసా చూపించడం లేదు. సో డిమానిటైజేషన్ ఎఫెక్ట్ కూడా వీసా మీద పడుతున్నది. రైట్ రైట్ నగేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి షోకి వచ్చినందుకు. ఇది ఇవాళ ప్రభాస్ భారత్, స్టే ట్యూన్ టు టీవీ 5.